పెళ్ళైన ఆడవాళ్ళు దీపారాధన చేయాలి అంటే రోజు తలస్నానం చేయాలా? అంటే రోజు తలస్నానం చేయన అవసరం లేదు. ఇది సాధారణంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇదే అనుమానంతో రోజు దీపారాధన చేయడం మానేస్తున్నారు. వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్య దీపారాధన రోజు చేసుకునే పూజ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్ళకి రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే రోజు తలస్నానం చేసినట్టే. అయితే ఏదైనా వ్రతం, పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నప్పుడు మాత్రం తప్పక తలస్నానం చేయాలి. ఆడవాళ్ళకి బుధ, శనివారం తలస్నానం చేయడం మంచిది. శుక్రవారం వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం చేయవచ్చు. మైలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1, 3, 4, 5 రోజుల్లో తలస్నానం చేయాలి. అంటే మనం బహిష్ట సమయంలో 1, 3, 4, 5 రోజుల్లో తలస్నానం చేయాలి. ఆ సమయంలో తిని తాగి మిగిల్చింది ఎవరికీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల తిన్నవారికి పెట్టిన వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.